ఉండేలా పార్టీలు డోర్లు తెరవడంతో వలసలు షురువయ్యాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే టీడీపీ గూటికి 3 వైసీపీ ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు చేరిపోయారు. ఎమ్మెల్సీలు బీజేపీ, టీడీపీ, జనసేనలోకి వాలిపోతున్నారు. వైసీపీ ఓటమిని గ్రహించే తమ పార్టీలోకి జంపింగ్లు అని టీడీపీ అంటోంది. వలసలను ఆపడంలో విఫలమైన వైసీపీ కౌంటర్గా టీడీపీలోని అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టింది. ఓవైపు అధికార పక్షం అయోమయంలో ఉండగా ప్రతిపక్షాలు జోష్ కనబరుస్తున్నాయి. సమయం లేదు మిత్రమా, రండి అంటూ ఇరు పార్టీలు జంపింగ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు డోర్లు తెరవడంతో వలసలు షురువయ్యాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే టీడీపీ గూటికి 3 వైసీపీ ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు చేరిపోయారు. ఎమ్మెల్సీలు బీజేపీ, టీడీపీ, జనసేనలోకి వాలిపోతున్నారు. వైసీపీ ఓటమిని గ్రహించే తమ పార్టీలోకి జంపింగ్లు అని టీడీపీ అంటోంది. వలసలను ఆపడంలో విఫలమైన వైసీపీ కౌంటర్గా టీడీపీలోని అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టింది. ఓవైపు అధికార పక్షం అయోమయంలో ఉండగా ప్రతిపక్షాలు జోష్ కనపరుస్తున్నాయి. సమయం లేదు మిత్రమా, రండి అంటూ ఇరు పార్టీలు జంపింగ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ చెప్పండి, ఏపీలో రాజకీయం ప్రస్తుతమైతే జంపింగ్ల మీద నడుస్తోంది. ఇటు అధికార వైసీపీ నుంచి ఇటు టీడీపీలోకి అయితే నేతలంతా కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకొక వివాదాలు సనతవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికార ప్రతిపక్షాలు రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఆ పార్టీ నుంచి దాదాపుగా 3 ఎంపీలు వివిధ పార్టీలో చేరారు. దాంట్లో 2 టీడీపీ, 1 జనసేనలో చేరిన పరిస్థితి. ఇక దాదాపుగా శాసనసభ్యులు అయితే సంబంధించి కూడా దాదాపుగా 5 శాసనసభ్యులు వివిధ పార్టీలో చేరారు. 4 టీడీపీలో, 1 కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపించింది. ఇలాగ 2 ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి, 1 టీడీపీలో, మరొకరు జనసేనలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే తాము గనక తమ దగ్గర అవకాశాలుంటే డజన్ మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వ్యాఖ్యలు పెను దుమారానికి రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్ జపాంగులు అయితే కొనసాగుతుంది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు వైఎస్ఆర్సీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా దాదాపుగా 99 స్థానాల్ని ప్రకటించారు. దీంట్లో 14 మంది సీనియర్లు, అలాగే టీడీపీకి సంబంధించిన 14 మంది సీనియర్లు, 8 మంది జనసేనకు సంబంధించిన నేతలు అసంతృప్తి ఆగ్రహాలతో ఉన్నారు. దానిలో భాగంగానే ఎక్కడైతే టీడీపీ జనసేన మధ్య అసంతృప్తులు ఉన్నారో అక్కడ ఉన్న వారిని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న గల్లపల్లి సూర్యారావుతో, అలాగే నిన్న జనసేనకు సంబంధించి సూర్యప్రకాష్ని కూడా పార్టీలో చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడైతే అసంతృప్తులు ఉన్నారో, అసంతృప్తులు ఉన్న నేతల్ని వారు వీరు ఒకరని లేదు, ఒకరి పార్టీ నుంచి మరొక పార్టీకి, మరొక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ అధికార పక్షంలో ఉన్న పార్టీకి సంబంధించి ఈ స్థాయిలో మార్పులు చేర్పులు జరగడం మాత్రం రాజకీయంగా పెనుదుమారం లేపుతూ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ స్థాయిలో వలసలు తమ పార్టీలోకి క్యూ కడుతున్నారని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం 1 వై 175 నినాదంతోనే తమ పార్టీలోకి అందరు చేరుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. దాంట్లో భాగంగానే టీడీపీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం మూలంగా ఆ పార్టీ నేతలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పారు ప్రయత్నం. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరికలు కొనసాగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి మాత్రం పెద్ద నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా వైకాపా, వీడి, టీడీపీ, జనసేనలు చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు కూడా స్పష్టమైన సందేశాలు వినిపిస్తున్నాయి. మరొక వైపు వైసీపీ మాత్రం తమకు అవకాశం లేదు, తమకు పనికిరాని వ్యక్తులే వేరే పార్టీలో చేరుతా ఉన్నారని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏవైపు తిరుగుతాయో, ఏవైపు డైవ్ అవుతాయో కొంత ఉత్కంఠ ఆందోళన అయితే కొనసాగుతోంది. ప్రసన్న, రైట్ శివ, థ్యాంక్ యూ.